హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాళ మనం పండు మిర్చి చూద్దాం, ఓకేనా? ఈ వంకాయ నేను సీడ్స్ కని ఉంచాను. ఇది దేశీ వంకాయ, చాలా బాగుంటుంది. గుత్తి వంకాయ వేసుకుంటే సూపర్ ఉంటుంది, ఎక్సలెంట్. ఇది నేను కూరల అడుగు భాగంలో 3 ఇంచులలో వేసుకున్నది. ఇది మట్టి. ఇది ఇవ్వండి పచ్చిమిర్చి. కొన్ని ఎండడానికి ఉంచిన, కొన్ని పండాయి, మళ్ళీ ఇలా డ్రై అవుతున్నాయి. ఎన్ని గణం నింపాను అయినా కూడా మళ్ళీ మళ్ళీ కాస్తూనే ఉన్నాయి. ఆ రోజు కేజీ వరకు నింపాను. టమాటాలు ఉన్నవి చట్నీకి మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఇవన్నీ ఎండడానికి ఉంచుకుంటాను సీడ్స్ కానీ. చూసారా ఎలా ఉన్నాయి? ప్రతి ఆకాకున్నట్టే ఉన్నాయి చెట్లు. ఎంత పురుగు అనేది లేదు. చిన్న పిల్ల కాయలు. మన లోకల్ మిర్చి దేశీది, చాలా బాగుంటుంది. అయితే కొన్ని మిరపకాయలు కారం ఉంటాయి, అయితే లేకపోతే సప్పగా ఉంటాయి. దాని అట్లా కాదు, ఇది ఏ కర్రీలు వేసినా టేస్ట్ అనేది వస్తుంది. ఇది తోట మిర్చి అంటారు. ఇది ఎట్లా కాసినాయి చూసారా? ఈ కింది సగం మండినాయి, సగం ఎండినాయి, సగం పచ్చిగా ఉన్నాయి. ఇవ్వండి తోట మిర్చి. మిర్చి ఇట్లా పండించుకుంటే మన ఇంటి మంద మనకు సరిపోతుంది. ఇట్లా ఉండాలి. విత్తనం అనేది మంచిగా ఉంటే బాగుంటుంది. చూసారా ఎన్ని మిరపకాయలు ఉన్నాయి? ఇదండి దేశీ విత్తనాల మిరపకాయ చెట్లు. దీని మట్టి ఎలా ఉందో చూద్దాం. వర్షం పడి గట్టిగా అయింది అయినా చూద్దాం. నిన్న వాటర్ పోయలే, మొన్న నైట్ వర్షం పడ్డది. ఎలా ఉంది పొడి పొడిగా చూసారు కదా, గుల్లగా. ఇంకొకటి ఏంది, కూలర్ అడుగు భాగం ఇవండి మిరప చెట్లు. చూసారా పురుగు ఎక్కడా లేదు. కొంచెం జూమ్ చేసి చూద్దాం మీకోసం. ఏ మాత్రం పురుగు లేదు. బాయ్ ఫ్రెండ్స్.